రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరియు మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఆత్మకూరు శాసనసభ్యులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి చేజర్ల మండలంలో పర్యటించారు. చేజర్లలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని పలు సమస్యల గురించి చర్చించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు పెంచి ఇస్తుందన్నారు. అలాగే చేజర్ల మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, తన నియోజకవర్గంలో దేనినైనా సహిస్తాను గానీ అసాంఘిక కార్యక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే సహించేది లేదంటూ అన్నారు. మరోసారి ఇసుక అక్రమ రవాణా విషయం తన దృష్టికి వస్తే వెంటనే మీపై యాక్షన్ తీసుకుంటానని స్థానిక ఎస్ఐకు హెచ్చరించారు. నేను దేనైనా టాలరేట్ చేస్తాను, కానీ ఇల్లీగల్ యాక్టివిటీ అయితే మాత్రం టాలరేట్ చేయను. ఐఎమ్ వెరీ క్లియర్, ఈ సబ్జెక్ట్ లో నేను చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం తప్పనిసరిగా ఐ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. యాక్షన్ తీసుకున్న తర్వాతనే నేను ఐ విల్ నాట్ ఈవెన్ మీకు రీజనింగ్ కూడా నేను టైం ఇవ్వను. ఈ మండలంలో ఏమన్నా అవకతవకలు జరుగుతానంటే ఫస్ట్ నీదే రెస్పాన్సిబిలిటీ. ఏదైనా సరే నేను పర్మిషన్ ఒఫిషియల్ గా ఇప్పిస్తాను, కానీ ఇల్లీగల్ గా ఎవరైనా అట్లా అని చెప్పి రైతులు చేసి ఎవరు టెంపర్లు పెట్టి ట్రాక్టర్లు బరి ట్రాక్టర్లు పెట్టించుకొని వాళ్ళు మాత్రం అలాంటి కంప్లైంట్ వస్తే ఫస్ట్ నేను మీద యాక్షన్ తీసుకుంటాను.